హాయ్ గైస్ వెల్కమ్ టు ఆల్ఫా టుమోటో తెలుగు సో మీరైతే తమ్ళనెళ్ళు చూసారు కదా నేనైతే నా వెహికల్కి ఈ హెడ్లైట్స్ అన్నది మోడిఫై చేయిస్తున్నా సో నా వెహికల్లో హెడ్లైట్స్ అయితే కొత్తవే ఇవైతే నేను ఎందుకు మోడిఫై చేయిస్తున్నానంటే నా వెహికల్ మొత్తం ఓవరాల్గా చూస్తే బ్లాక్ అండ్ రెడ్ థీమ్లో అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రంట్ పోర్షన్ నేను చూస్తే ఈ హెడ్లైట్స్ అన్నది సిల్వర్ ఫినిషింగ్లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది సో డిఫరెంట్గా ఎందుకు బ్లాక్ కలర్లో ఉంటే బ్యా బాడీ కలర్లో మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవి మోడిఫై చేయించా సో దీనివల్ల మీకు ఎటువంటి లైట్ ఎఫెక్ట్ అన్నది ఏమి ఉండదు సో నేను అది ఎండ్ ఆఫ్ ది వీడియోలో కూడా మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తా సో నేనైతే ఈ హెడ్లైట్స్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ వెళ్ళా వాళ్ళైతే హెడ్లైట్స్ అనేది తీరంట సో నా మెకానిక్ ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే ఈ హెడ్లైట్స్ అన్నది ఇక్కడ నేను ఓపెన్ చేయిస్తున్నా సో చూస్తున్నారు కదా ఈ హెడ్లైట్స్ అన్నది ఓపెన్ చేయాలంటే బంపర్ అన్నది కూడా పూర్తిగా బయటికి తీయాలి సో అప్పుడే ఈ హెడ్లైట్స్ మనకి బయటకు అనేవి వస్తాయి సో చూస్తున్నారు కదా నా మెకానిక్ అయితే తీసేస్తున్నాడు బయటికి సో బంపర్ అయితే నేను మళ్ళీ అయితే ఫిట్ చేయించేసాను అని ఇది ఎందుకంటే నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన నాన్న దగ్గరికి అయితే వెళ్ళాలి కదా సో అందుకని చెప్పి బంపర్ అయితే నేను మళ్ళీ ఫిట్ చేయించేసా సో వచ్చేసి మన హెడ్లైట్స్ అనమాట ఇవైతే పాతవేం కాదు గాయస్ ఇవైతే కొత్తవే కానీ ఇవి సిల్వర్ కలర్ ఫినిషింగ్లో ఉండడం వల్ల అయితే నాకు నచ్చలేదు సో అందుకే నేను ఇవి బ్లాక్ కలర్లో అయితే చేంజ్ చేస్తున్నా మన వెహికల్ హెడ్లైట్స్ తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా వైరింగ్ అన్నది మనకు పూర్తిగా బయటకు అయితే కనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇప్పుడు అన్న దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్ ఇవే మన హెడ్లైట్స్ సో దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇవైతే ఈ సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఉండడం వల్ల అయితే కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది వెహికల్ సో అందుకే నేను ఇవి ఇప్పుడు బ్లాక్ కలర్లో అయితే చేంజ్ చేస్తున్నా సో అన్న అయితే మనకి ఇక్కడ వర్క్ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు కానీ మంచిగా అయితే అవుట్పుట్ అయితే ఇస్తాను అన్నాడు సో దానికి నేను యాక్సెప్ట్ చేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయమని చెప్పా ఇంకా వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎక్కడంటే రాజమండ్రి నుంచి వెళ్ళే దారిలో వెళ్ళేదారిలో పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో అయితే ఈ అన్న వాళ్ళ షాప్ అడ్రస్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా గాయస్ అదే షెల్ పెట్రోల్ బంక్ అనమాట దానికి ఆపోజిట్లోనే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది ఇంకా ఈ అన్నవాళ్ళ షాప్ నేమ్ వచ్చేసి కిరణ్ హెడ్లైట్స్ రిజిస్టరేషన్ అనమాట వీళ్ళైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు ఇక్కడ హెడ్లైట్స్ అనేవి వీళ్ళకి షాప్కి బయట ఉంటాయి వీళ్ళు ఇంకా హెడ్లైట్స్ క్లీనింగ్ హెడ్లైట్స్ బఫింగ్ హెడ్లైట్స్ రిజిస్టోరేషన్ ఇంకా హెడ్లైట్స్లో ప్రొజెక్టర్ ఇన్స్టాలేషన్ బేసిక్ డిఆర్ఎల్ ఇన్స్టాలేషన్ ఇలాంటి వర్క్స్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారంట నేను యాక్చువల్గా వీళ్ళ షాప్కి అయితే గూగుల్ రివ్యూస్ అయితే చూసి వచ్చా సో ఫైనల్గా వీళ్ళ రివ్యూస్ లాగే వీళ్ళ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో మనకు అదే రోజు ఈవినింగ్ అయితే భయ్య మనకి వర్క్ అనేది ఫినిష్ చేసి ఇచ్చేసాడు సో చూస్తున్నారు కదా ఇది ఎగ్జాక్ట్గా ఓఈఎం పార్ట్స్ లాగే ఉందన్నమాట పెయింట్ ఫినిషింగ్ సో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు ఓఈఎం పార్ట్స్ లాగే ఉన్నాయి ఈ మోడిఫికేషన్ వర్క్ అనేది సో చూస్తున్నారు కదా ఇవి కూడా మన మన టైప్ ఆఫ్ వెహికల్ లైట్స్ అనమాట మనవి కూడా ముందు అలా ఉండేవి ఇలా అయితే మనం బ్లాక్ అయితే చేయించాం మీరు ఎగ్జాక్ట్గా చూడవచ్చు డిఫరెన్స్ అన్నది నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ గాయస్ వర్క్ అనేది నేను ఏ విధంగా అయితే బై చూపించానో నాకు అదే విధంగా అవుట్పుట్ అనేది ఇచ్చాడు సో చూస్తున్నారు కదా మన పాత హెడ్లైట్స్ అనేవి అలా ఉండేవి అనమాట సో ఇలా మనం ఇప్పుడు బ్లాక్ అనేది చేయించాం సో ఇవైతే ఈ లైట్స్ అనే కాదు మీ దగ్గర ఎటువంటి హలోజెన్ టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నా కానీ వీళ్ళైతే ఇలాంటి వర్క్స్ అనేది చేస్తూ ఉంటారంట ఇంకా ప్రైజింగ్ చూసుకుంటే గాయస్ వీళ్ళు ఈ టూ హెడ్లైట్స్కి కలర్ చేంజ్ చేసినందుకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు నాకు ఈ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అనమాట ఎందుకంటే నేను ఇక్కడ టూ టూ త్రీ షాప్స్ అయితే తిరిగే వీళ్ళ దగ్గరికి వచ్చా సో ప్రైజింగ్ కూడా రీజనబుల్ ఇంకా మీరు కూడా ఇలాంటి వర్క్ చేయించుకుందాం అనుకుంటే వీళ్ళ దగ్గర మన వీడియో అయితే చూపించండి ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు వీళ్ళు ది నెక్స్ట్ డే హెడ్లైట్స్ వర్క్ అనేది మనకి డే కంప్లీట్ అయిపోయింది గాయస్ కానీ అది మళ్ళీ రీఇన్స్టలేషన్ ఎలా చేస్తారని వీడియో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే నైట్ వర్క్ చేయించలేదు సో ఇవైతే ఇప్పుడు నేనే చేసేస్తున్నాను ఇవి సో చూస్తున్నారు కదా మన హెడ్లైట్స్ ఇవి డే టైం ఎపిరెన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఎందుకంటే బ్లాక్ కలర్లు ఉన్నాయి కదా మీరు చూడొచ్చు వీళ్ళ వర్క్ అనేది ఎలా చేశారో యాక్చువల్గా ఓఈఎం ఉన్నాయి ఉన్నాయన్నమాట చూస్తుంటే నా వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడియో కార్ గాయస్ ఇది కానీ ఇది మీరు ఫ్రంట్ పోస్ట్ నుంచి చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మోడల్ కార్ ఏ లుక్లో అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది గాయస్ ఇది సో నేను ఏం చేశానంటే ఈ వెహికల్కి ఫేస్ లిఫ్ట్ అన్నది నాకు నేనుగా చేసేసుకున్నాను గాయస్ అంటే నాకు తెలుసు ఏ పార్ట్స్ అనేది మార్చితే ఇది ఆ మోడల్ లుక్ అయితే వస్తుందో సో అవి ఏంటంటే మెయిన్గా బంపర్ అనమాట బంపర్ ఇంకా చిన్న చిన్న ఫెండర్స్ కానీ ఇవైతే నేను నాకు నేనుగా చేసేసుకున్నాను సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో అదెందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే ఈ వెహికల్ నాకు ఏ పార్ట్ ఎక్కడ ఉంటుందో పూర్తిగా తెలుసు సో అందుకనే చెప్పి నేను హెడ్లైట్స్ అన్నది ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నా కానీ ఇది మీరు ట్రై చేయకండి హెడ్లైట్స్ ఇన్స్టాలేషన్ అన్నది మీ మెకానిక్ దగ్గరే చేయించండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి కనుక మనం ఫిట్ చేసిన తర్వాత గ్యాప్స్ అనేది వచ్చిందంటే అవి సెట్ చేయడం అంత ఈజీ అయితే కాదు మెకానిక్స్ వల్లే అవుతుంది సో అవి మీరు ట్రై చేసి గ్యాప్స్ వచ్చిందంటే అవి అంత త్వరగా పోవన్నమాట ఇవి మీకు తెలిస్తేనే మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే అసలు వద్దు కాదు మీకు తెలుసు ఒకసారి నేను ఇన్స్టాల్ చేయగలను అంటే మన వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్ ఇప్పుడు ఫిట్టింగ్ ప్రాసెస్ అన్నది నేను మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన వీడియోనైతే చివరి వరకు చూడండి ఇప్పుడైతే నేను టైమ్ ల్యాబ్స్లో అయితే పెడుతున్నా సో ఫిట్టింగ్ అనేది నేను ఎలా చేస్తున్నాను అన్నది ఒకసారి అయితే మీరు పూర్తిగా అయితే చూడండి ఒక సైడ్ హెడ్లైట్ అన్నది కంప్లీట్గా అయితే ఫిట్ చేసేసా ఫిట్ అయితే ఇలా వచ్చింది ప్రతి హెడ్లైట్కి ఫోర్ అయితే కనెక్టర్ పిన్స్ అయితే ఉంటాయి అవి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్స్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట సో నా వెహికల్కి వచ్చేసి ఎలా అంటే ఇది వచ్చేసి హెడ్లైట్ వైరు అంటే మెయిన్ హెడ్లైట్ ఇది అనమాట ఇది ఇంకా బ్రాడ్గా అయితే ఉంటుంది ఇది చూసారు కదా ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే హెడ్లైట్స్ అన్నది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి చూసారా అది అయితే కంట్రోల్ చేస్తుంది ఇది ఇది అయితే బ్రాడ్గా అయితే ఉంటుంది ఇంకా మనకి రెండు అయితే బ్యాలెన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఇండికేటర్ది అండ్ ఇంకో క్లిప్ వచ్చేసి హెడ్లైట్లోనే చిన్న బలుబుదే అనమాట ఈ రెండు ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇందులో అయితే ఒక వైర్ అన్నది లాంగ్గా ఉంటుంది పొడవుగా ఉండే వైర్ వచ్చేసి హెడ్లైట్ లోపల ఉండే బలుబుదన్నమాట ఇంకొకటి ఏమో చిన్నగా ఉంటుంది ఆల్టర్నేట్ వైర్ అది వచ్చేసి ఏమో ఇండికేటర్ వైర్ సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ క్లిప్స్ని సో చూసినారు కదా క్లిప్స్ కూడా ఎలా ఉంటాయి ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి గాయస్ ఈ హెడ్లైట్స్ ఫిట్టింగ్ అండ్ ఇంకా ఈ బంపర్ ఫిట్టింగ్ మీకు తెలిస్తేనే ఇవైతే చేయండి లేదంటే అసలు టచ్ కూడా చేయకండి ఎందుకంటే ఈ ఫిట్టింగ్ సరిగ్గా రాలేదంటే అస్సలు బాగోదనమాట సో అది మీ ఏ గాయస్ మీకు వస్తేనే చేయండి లేదంటే మెకానిక్తో అయితే చేంజ్ చేసుకోండి ఇవి సో వైరింగ్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకా ఈ హెడ్లైట్ అనేది ఫోర్ స్క్రూస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఈ ఫెండర్ సైడ్ స్క్రూ ఒకటి ఇంకా ఈ సస్పెన్షన్ దగ్గర ఒక స్క్రూ ఇంజన్ బే మీద ఒక స్క్రూ అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ రేడియేటర్ పక్కన అయితే ఉంటుంది చూసారు కదా ఇదే ఈ ఫోర్ స్క్రూస్ మీద అయితే ఈ హెడ్లైట్ అన్నది ఫిట్ అయి ఉంటుంది సో చూసారు కదా గాయస్ మనకైతే ఒక సైడ్ వర్క్ అనేది కంప్లీట్గా అయితే పూర్తి అయిపోయింది ఇంకా మనకి డ్రైవర్ సైడ్ అనేది బ్యాలెన్స్ ఉంది సో అది కూడా నేనైతే ఫిట్ చేసేస్తాను అప్పుడు ప్రాసెస్ అనేది ఒకసారి ఫుల్గా చూసేయండి చూసారు కదా గాయస్ ఇప్పుడైతే నేను డ్రైవర్ సార్ హెడ్లెట్ కూడా కంప్లీట్గా ఫిట్ అయితే చేసేసా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇంకా ఇప్పుడు మన వెహికల్కి తగ్గట్టు బ్లాక్ అండ్ రెడ్ థీమ్లోకి అయితే హెడ్లెట్ కూడా ఫిట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే మళ్ళీ బంపర్ అయితే రీఫిట్ చేసేస్తున్నా సుజుకీ వెహికల్లో వచ్చేసి ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ పార్ట్ తీయాలన్నా ఇంకా ఏ పార్ట్ రీఫిట్టింగ్ చేయాలన్నా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నది ఈ ప్రాసెస్ ఇంక ఏ వెహికల్కి కూడా ఎంత ఈజీగా అయితే ఉండదు బంపర్ ఫిట్టింగ్ ప్రాసెస్ వచ్చేసి నా వెహికల్కి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది గ్యాస్ ఈ బంపర్ని అయితే హోల్డ్ చేయడానికి ఫ్రంట్ పోర్షన్కి వచ్చేసి ఫోర్ స్క్రూస్ అయితే ఉంటాయి సో అవే అయితే నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను అనమాట ఈ ఫోర్ స్క్రూస్ ఫిట్ చేసేసిన తర్వాత ఈచ్ సైడ్ ఫెండర్స్కి అయితే టూ టూ స్క్రూస్ అయితే ఉంటాయి అనమాట అంటే బంపర్ని సైడ్ ప్లేసెస్లో అయితే ఫిట్ చేయడానికి ఇటు సైడ్ టైర్ దగ్గర అయితే టూ స్క్రూస్ అండ్ అలాగే ఇటు సైడ్ టైర్ దగ్గర ఇంకో టూ స్క్రూస్ అలా ఫోర్ స్క్రూస్ అయితే ఉంటాయి సైడ్ సైడ్ అనమాట సో అవే అయితే నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నా సో చూస్తున్నారు కదా ఆ స్క్రూస్ కూడా నేను ఇప్పుడు ఫిట్ అయితే చేస్తున్నా ఫెండర్క్ వచ్చేసి ఉంటాయి అనమాట అవి అలా ఇట్ సైడ్ ఫెండర్క్ ఒక టూ అలాగే డ్రైవర్ సైడ్ ఫెండర్కి ఒక టూ అలా టూ స్క్రూస్ అయితే సైడ్ను ఉంటాయి సో మన అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను బోనట్ అనేది క్లోజ్ చేస్తున్నా ఫిట్టింగ్ కూడా మీరు చూడొచ్చు ఎలా వచ్చిందో చూసారు కదా గాయస్ మన వెహికల్ కి హెడ్లైట్స్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది నా రెడ్ కలర్ వెహికల్కి అయితే ఈ హెడ్లైట్స్ ఎలా కనిపిస్తున్నాయి కానీ మీకు ప్రీవియస్గా చూపించినట్టు వైట్ కలర్ కానీ గ్రే కలర్ కానీ ఈ టూ కలర్స్లో ఏ వెహికల్ ఉన్నా కానీ ఇలా బ్లాక్ అయితే చేంజ్కోవడం వల్ల ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నా వెహికల్ ఎలా ఉంది ఇంకా ఈ సుజుకీ వెహికల్ అనే కాదు మీ దగ్గర ఎటువంటి వెహికల్ ఉన్నా సరే ఆ హెడ్లైట్స్ క్రోమ్ ప్యాటర్న్లో కనుక్కుంటే ఇలా అయితే బ్లాక్ అయితే చేంజ్ వల్ల ఫ్రంట్ లుక్ అనేది చాలా అంటే బాగుంటుంది గాయస్ సో వర్క్ చూ వర్కింగ్ చూస్తున్నారు కదా గాయస్ నేనైతే ఓవరాల్గా ఫిట్ చేసేసాక ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ టైప్ ఆఫ్ మాడిఫికేషన్ వల్ల మనకి లైటింగ్లో ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు గాయస్ ప్రీవియస్గా మన వెహికల్ ఎలా అయితే పర్ఫామ్ చేసిందో లైటింగ్ ఇప్పుడు కూడా అలానే ఉంటుందన్నమాట లైటింగ్ పర్ఫార్మెన్స్ సో మీరు చూడొచ్చు నేనైతే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాను లైట్స్ని ఎటువంటి లైటింగ్ కూడా డ్యామేజ్ అయితే అవ్వదు గాయస్ ప్రీవియస్గా మీ వెహికల్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది లైటింగ్ పర్ఫార్మెన్స్ నా వచ్చేసి హలోజన్ బల్బ్సే వాటి త్రో కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో సో చూసారు కదా గాయస్ వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా మన ఛానల్లో రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది అంటే ఎటువంటి మాడిఫికేషన్ చేయడం వల్ల వెహికల్ లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అటువంటివి అనమాట సో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి గాయస్ మళ్ళీ వీళ్ళ అడ్రస్ అయితే చెప్తున్నా రాజమండ్రి నుంచి లాలాచరు వెళ్ళే దారిలో ఆపోజిట్ టు శాల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదే కిరణ్ హెడ్లైట్స్ రిజిస్ట్రేషన్ అనమాట భయ్య మన వర్క్ అయితే చాలా బాగా చేశాడు సో మీకు కూడా హెడ్లైట్స్ అనేది ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక మన వీడియోని అయితే చూపించండి ఖచ్చితంగా మీకు అయితే డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట సో కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ